లక్నోలో ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకుంది యూపీ యాంటీ టెర్రర్ స్క్వాడ్. ఇవాళ ఢిల్లీతో పాటు లక్నోలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది యూపీ ఏటీఎస్. ఓ గ్యారేజీలో ఉగ్రవాదులు నక్కారనే పక్కా సమాచారంతో ఏటీఎస్ దాడి చేసింది. ఓ గ్యారేజీతో పాటు దానిని ఆనుకొని ఉన్న ఇంట్లో పెద్ద మొత్తంలో ఆయుధాలు మందుగుండు సామాగ్రి లభ్యమయ్యాయి. బాంబుల తయారీకి ఇంటిని అడ్డాగా మార్చుకున్న ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో పేలుళ్లకు కుట్ట పన్నినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఉగ్రవాదులు పట్టుబడిన గ్యారేజీతో పాటు వాళ్లు ఉపయోగించిన ఇంటి పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. పూర్తి స్థాయి తనిఖీలు పూర్తయ్యేదాకా దీనిపై తాము ఏమైనా చెప్పగలమంటున్నారు పోలీసులు. కాగా ఏటీఎస్ నుంచి తప్పించుకున్న మరో ఉగ్రవాది కోసం గాలింపు కొనసాగుతోంది. లక్నోలో ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకుంది యూపీ యాంటీ టెర్రర్ స్క్వాడ్. ఇవాళ ఢిల్లీతో పాటు లక్నోలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది యూపీ ఏటీఎస్. ఓ గ్యారేజీలో ఉగ్రవాదులు నక్కారనే పక్కా సమాచారంతో ఏటీఎస్ దాడి చేసింది. ఓ గ్యారేజీతో పాటు దానిని ఆనుకొని ఉన్న ఇంట్లో పెద్ద మొత్తంలో ఆయుధాలు మందుగుండు లభ్యమయ్యాయి. బాంబుల తయారీకి ఇంటిని అడ్డాగా మార్చుకున్న ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఉగ్రవాదులు పట్టుబడిన గ్యారేజీతో పాటు వాళ్లు ఉపయోగించిన ఇంటి పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. పూర్తి స్థాయి తనిఖీలు పూర్తయ్యేదాకా దీనిపై తామేమైనా చెప్పగలమంటున్నారు పోలీసులు. కాగా ఏటీఎస్ నుంచి తప్పించుకున్న మరో ఉగ్రవాది కోసం గాలింపు కొనసాగుతోంది.